నవరాత్రోత్సవాల్లో భాగంగా వెంగళవాడ పట్టణంలో దుర్గామాత మండపాలను కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ రోజు వెంగళవాడ పట్టణంలో మత్తడి పోచమ్మతో పాటు శాస్త్రీ నగర్లో నెలకొల్పిన దుర్గామాతను వెంగళవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అరుణ్ తేజాచారి, కూరగాయల కుమరయ్య, సాయిని అంజయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పోతుగంటి వెంకట్, మేండరాజు తదితరులు ఉన్నారు. జై బోలో జగదంబా మాతా కి. దసరా పండుగ పరిదిన సందర్భంగా ప్రజలందరికీ, స్నేహితులకు, సేవలాసులకు, అధికారులకు, అనధికారులకు, అన్ని వర్గాల ప్రజలకు, మహిళా తల్లులకు, యువకులకు మా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. చెడుపైన మంచి విజయంగా అనాదిగా మన పూర్వీకుల నుండి కూడా దసరా పండుగను ఘనంగా మన దేశంలో జరుపుకునేటువంటి పండుగ, అతిపెద్ద పండుగ దసరా. రాక్షస సంహారం జరిగిన తర్వాత జరిగినటువంటి దసరా పండుగను మనం ఏ కొత్త కార్యక్రమం చేయాలనుకున్నా దసరా పండుగ నాడు చేసుకునేటువంటి ఆనవాయితీలో కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవాలనుకున్నా, కొత్త వ్యాపారం చేసుకోవాలనుకున్నా దసరా పండుగ పరుగుల సందర్భంగా మరి ఆ అమ్మవారికి, దుర్గా భవానికి ప్రార్థన చేసుకొని చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ దసరా రావడం, ఈ పండుగను పెద్ద పండుగ, ప్రతి గ్రామంలో కూడా గ్రామ పెద్దలందరూ కూడా కొత్త వస్త్రాలు ధరించి మరి జంబిక దగ్గరికి వెళ్ళి జమ్మిని కొట్టిన తర్వాత మరి అలయబాళే చేసుకునేటువంటి సంస్కృతి, ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి జరిపినటువంటి పండుగలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయా గ్రామంలో రేపటి దసరా పండుగ సందర్భంగా గ్రామ పెద్దలు చెప్పిన సూచనలు, ప్రభుత్వ పక్షాన పోలీస్ శాఖ వారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో దసరా పండుగను జరుపుకోవాల్సిందిగా, మరి ఆ దుర్గా భవాని ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా అందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఆ దుర్గా భవాన్ని దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబానికి తమ సంపూర్ణ ఆశీస్సులు అందజేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందమయ, సుఖమయ జీవనం కొనసాగించే విధంగా సంపూర్ణ ఆశీస్సులు అందజేయాలని చెప్పని, సకాలంలో చక్కటి వర్షాలు కురిసి పాడి పంట సమృద్ధిగా పండాలి, పాడి పంటతో పాటు రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు మరి అభివృద్ధి పథంలో సాగే విధంగా ఈ దసరా పండుగ సందర్భంగా అమ్మవారు ఆశీస్సు ప్రతి కుటుంబానికి అందేయాలని చెప్పని సందర్భంగా కోరుతూ, మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా దసరా పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియ